గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, మార్పు రావాలి అని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఏమి లాభం వస్తుంది అన్నదానికంటే కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ప్రజా అభిప్రాయం ఏముందో దానికే మా మద్దతు తెలపాలి అని, రాజకీయంగా లబ్ధి ఏమి దొరుకుతుంది అని ఏ రాజకీయ పార్టీ అయినా ఆశిస్తుంది, ఆలోచిస్తుంది. కానీ తెలుగుదేశం నాయకులు కానీ, జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏమి లబ్ధి జరుగుతుంది అన్నదానికంటే ముందు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ప్రజలు కోరుకునే ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం నాయకులు పూర్తి మద్దతుని తెలియజేశారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ మార్పు కావాలని కోరుకున్నారో అది నెరవేరింది అనేది చెప్పక తప్పదు. గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని పాత 10 జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదమర్చి నిద్రపోయారేమో కానీ తెలుగు తమ్ముడు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైన నిర్ణయాన్ని చర్మగీతం పాడిందన్న సంగతి కూడా మనకి తెలియని కాదు. మనస్ఫూర్తిగా జాతీయ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా లోకేష్ బాబు గారికి, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి అభినందనలు, కృతజ్ఞతలు. వారు చేసిన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ భవిష్యత్ రాజకీయాల్లో తెలుగు తమ్ముళ్ళకి వీరు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, మేమేదో అధికారంలో లేమని మీరు ఎవరు కూడా నిలా పడద్దు. కాంగ్రెస్ పార్టీలో మేమున్న మీరు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. భవిష్యత్ రాజకీయాల్లో, భవిష్యత్ రాబోయే నడవడికలో మనందరం కలిసి ప్రయాణం చేద్దాము తెలంగాణ రాష్ట్రంలోని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ